वेलकम टू एसजे विलेज रेसिपीज वेलकम टू माय चैनल आवकाय चिकेन बिरयानी एला चेसुकोवालो चूद्दामु हाफ के चिकेन अंडी शुभ्रंगा कड़िगी इला लेग पीसेस गाट्लु पेट्टुकोवाली हाफ के चिकेन की चूँगी इला दींट्लो जिंजर गार्लिक पेस्ट ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 1/2 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి కార్డల్లి పెరుగు ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఒక కప్పు పెరుగు సరిపోతుంది చిక్కటి పెరుగు మన ఇంట్లో తోడేసుకున్న పెరుగు అయితే చాలా బాగుంటుందండి అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారంకి టేస్ట్కి సరిపడంత వేసుకోవాలి మనం మళ్ళీ ఆవకాయ వేసుకుంటాం కాబట్టి ఎక్కువ వేసుకోకుండా చూసి వేసుకోవాలి ఒక సరిపడంత salt వేసుకోవాలి చూడండి చూసి salt వేసుకోవాలి ఎందుకంటే ఆవకాయలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం సరిపడంత వేసుకోవాలి అలాగే కొత్తిమీర సరిపడంత కొత్తిమీర పుదీనా అండి లేత పుదీనా ఇది చూడండి ఇలా లేతగా చిన్న చిన్న కుమ్మలతో చిన్న లేత పుదీనాను శుభ్రంగా కడిగి వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా నీటిగా అన్ని కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి బాగా కలిపి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి కలిపిన దాని 3 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి చాలా చక్కగా టేస్టీగా ఉంటుందండి 3 గంటలు పెట్టడం వల్ల ఫ్రిజ్ లో అలాగే ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకోవాలి చూడండి బాస్మతి రైస్ 1/2 కేజీ చికెన్ కి 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను 1/2 కేజీ బాస్మతి రైస్ ని బాగా కడిగి ఒక 1 అవర్ నానబెట్టాలండి 1 అవర్ తర్వాత నానబెట్టి 1 అవర్ తర్వాత ఇలా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ మసాలా దినుసులు వేసుకోవాలండి చూడండి షాజీరా ఇలాచి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు నల్ల యాలకు 2-3 నల్ల యాలకు మిరియాలు ఆసన్న ఫ్లవర్ మొత్తం బిర్యానీ దినుసులు ఇది బిర్యానీ ఆకు అండి ఇవి మొత్తం మరుగుతున్న వాటర్ లో వేసుకోవాలి బిర్యానీ దినుసులన్నీ వాటర్ లో వేసుకొని అందులో రుచికి సరిపడ salt వేసుకోవాలి చూడండి రుచికి సరిపడ salt వేసుకోవాలి అలాగే దాంట్లో ఒక టీ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి కుకింగ్ ఆయిల్ వేసుకొని చూడండి వాటర్ అలా salt మంచిగా పట్టాలండి ఉప్పుగా ఉంటేనే రైస్ కి బాగా పడుతుంది రైస్ బాగా ఉడుకుతాయి అప్పుడు చూడండి ఇప్పుడు మాగ్నేట్ చేసుకున్న చికెన్ చూడండి 3 అవర్స్ తర్వాత ఇలా ఉంటుంది ఇలా ఎంటీ ఒక పాత్ర తీసుకొని నేను రైస్ కుక్కర్ లో చేస్తున్నాను కాబట్టి రైస్ కిన్న రైస్ కుక్కర్ గిన్నె తీసుకున్నానండి దాంట్లో కుకింగ్ ఆయిల్ ఒక 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ తీసుకుంటున్నాను 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని గిన్నెలో ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి దాంట్లో మాగ్నేట్ చేసిన చికెన్ మొత్తం వేసుకోవాలి చూడండి ఇలా మాగ్నేట్ చేసిన చికెన్ ని 3 అవర్స్ నానింది కదండి అది చికెన్ తీసుకోవాలి ఆ చికెన్ బాగా 3 అవర్స్ బాగా నానడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే అందులో మనం ఆవకాయ చికెన్ చేస్తున్నాం కాబట్టి చూడండి ఆవకాయ ఇది కొత్త ఆవకాయ అండి నేను 3 స్పూన్స్ ఆవకాయ పచ్చడి తీసుకుంటున్నాను చాలా టేస్టీగా చేసాము ఆవకాయ పచ్చడి 3
త్రీ స్పూన్స్ ఆవకాయ పచ్చడి అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ స్పైసీ కాకుండా న్యాచురల్గా ఉండడం కోసం చేస్తున్నాము. మీరు కూడా ట్రై చేయండి. అలాగే త్రీ రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి, త్రీ. అవి కట్ చేసి వేసుకోవాలి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీకి. సో అందుగురించి అండి, అలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి సమానంగా గిన్నెలో సమానంగా పెట్టుకోవాలి అండి. అలాగే ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయో లేదో చూసుకుందాము. ఇదిగోండి వాటర్ బాయిల్ అవుతుంది బాగా. దీంట్లో మనం నానబెట్టుకున్నాం కదా 1 అవర్ ముందు, ఆ రైస్ని తీసుకోవాలండి. ఆ రైస్ని మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా చిల్లులు ఉన్న గిన్నెతో తీసేస్తే వాటరు మనకి నానబెట్టిన వాటర్ రాకుండా, ఎక్స్ట్రా వాటర్ రాకుండా ఓన్లీ రైస్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకు తొందరగా కుక్ అవుతుంది. అండ్ నీళ్ళు బాగా మరిగేటప్పుడు వేయడం వల్ల రైస్ సమానంగా ఉడుకుతుంది. చూడండి, ఇలా రైస్ వేసి ఒక 5 మినిట్స్ ఆగితే చూడండి బాగా కుక్ అవ్వాలి. ఇది మనకు ఎట్లీస్ట్ ఫస్ట్ కోట్ 80% కుక్ అయిన రైస్ ఉండాలండి. చూడండి, 80% కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. బాగా ఉడుకుతుంది చూడండి, అది ఇప్పుడు 80% కుక్ అయిందండి. చూడండి, 80%ని ఇలా చిల్లులు గిన్నెతో తీస్తే వాటర్ రాకుండా రైస్ మాత్రమే వస్తుంది. దాన్ని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పైన ఒక కోట్ లాగా వేసుకోవాలండి. ఫస్ట్ కోటు 80% కుక్ అయిన రైస్ని వేసుకోవాలి. మినిమం 80% కుక్ అయిన రైస్ని వేసుకోవాలండి ఫస్ట్ కోట్లో, లేకపోతే రైస్ మెత్తగా అయిపోతుంది, తినేటప్పుడు అంత బాగోదు. చూడండి, ఇలా ఫస్ట్ కోట్ని 80% వేసాను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కొంచెం బాయిల్ తర్వాత చూడండి, ఇది మొత్తం 80%. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం కుక్ చేయాలి. ఇది ఫస్ట్ కోట్ని మంచి సమానంగా పెట్టుకుని తర్వాత మనం మళ్ళీ చూడండి, ఇది 90% కుక్ అయింది. ఇప్పుడు ఇది 90% కుక్ లేయర్ని సమానంగా వేసుకోవాలి. సమానంగా తీసుకొని లేయర్ని నీట్గా అనుకోవాలి. చూడండి, ఇది 90% కుక్ అయింది. ఇప్పుడు ఫైనల్గా మనం రైస్ని 100% కుక్ అయ్యే రైస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి 100% కుక్ అవుతుంది. చూసారా, 100% కుక్ అయింది. దీన్ని సమానంగా నీట్గా లేయర్గా తీసుకోవాలండి రైస్ మొత్తం. ఇలా మొత్తం లేయర్గా నీట్గా అనుకున్న తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ నేను తీసుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం నీట్గా రైస్ పైన పెట్టేసి దానిపైన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా, ఇవి గార్నిష్కి చాలా బాగా కనిపిస్తుంది. రైస్ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి. చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా. బ్రౌన్ ఆనియన్స్, కొరియాండర్ అండ్ పుదీనా. ఇప్పుడు ఆవు నెయ్యి తీసుకున్నాను నేను, కౌ ఘీ అండి. ఇది నేను ఒక 2-3 స్పూన్స్ తీసుకున్నాను. ఇది ఘీ స్మెల్ బాగుంటుంది బిర్యానీలో, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను 3 స్పూన్స్ దాకా తీసుకున్నానండి. మనం అలా అక్కడక్కడ వేసుకొని చూడండి, నెయ్యిని మొత్తం ఇలా వేసుకున్న తర్వాత చక్కగా నీట్గా అప్లై చేసేసి లిడ్ పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకోవాలండి. నేను కరెంట్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను. చూడండి, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఇది. ఇది స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, మనము కుక్ అయ్యేటప్పుడు రెడ్ బటన్ ఉంటుంది కదా రైట్ సైడ్లో, అది మినిమం 30 మినిట్స్ కుక్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా లెఫ్ట్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు చూసుకుందాం బిర్యానీ ఎలా ఉందో. చూసారా, గుమగుమలాడే చికెన్ ఆవకాయ బిర్యానీ చాలా బాగుంది. చూడండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో రైస్.
చూసారా ఎంత బాగుందో, చాలా టేస్టీ కూడా ఉంటుందండి. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్టీగా, ప్లస్ చాలా తొందరగా కూడా అవుతుంది. ఎక్కువ స్పైసీ లేకుండా పిల్లలు కూడా ఇష్టపడేలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చికెన్ ఆవకాయ బిర్యానీ అండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారా చికెన్ చూడటానికి ఎంత బాగుంటుంది కదా, తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ అండ్ లైక్ కామెంట్, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.